పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం ఈనాడు మనమందరము తల్లి తెలుసభతో కలిసి ఉత్తర ఉమ్రియాపురి పునీత ఓస్వాళ్ళు గారి పండుగను జరుపుకునిచున్నాము వీరు క్రైస్తవ రాజు వేదసాక్షి ఓస్వాల్ ఇంగ్లాండ్కు చెందిన శకం ప ఆరు వందల పదిహేడులో జరిగిన యుద్ధంలో రుచువాళ్ళు చేతిలో తండ్రి చనిపోగా ప్రాణభయంతో ఒస్వాల్ ఉత్తర ఉంబ్రియా విరిచి స్కాట్లాండ్ దేశంకు పారిపోయాడు అక్కడ ఇనోవా పట్టణంలో క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు కన్యగర్భమున జన్మించిన దైవకుమారుడు యజ్ఞవస్తువుగా అర్పించుకున్న భగవానుడు తన శరీర రక్తములనే జీవాహారంగా నిచ్చిన విమోచనకర్త ఏసుక్రీస్తు ప్రభువే అని నిర్ధారించుకున్నాడు గట్టి విశ్వాసం నమ్మకముతో జ్ఞానస్థానం స్వీకరించాడు ఎదుట్లుండగా ఉత్తర ఉంబ్రియాను ఒస్వాళ్ల మేనమామ పునేత ఎడ్విన్ రాజు రాజ్యం మేలుతున్నాడు ఈయనపై కుట్ర చేసిన మెర్సియా క్రైస్తవేతర పాలకుడైన పెండారాజు మరియు వెల్సు రాజైన కెడ్వాళ్ళను ఉమ్మడిగా దంతిత్తి వచ్చి క్రీస్తు శకం ఆరు వందల ముప్పై మూడులో ఎడ్విన్ రాజును హతమార్చారు ఆ రాజ్యం తిరిగి తేజిక్కించుకోవాలని ఓస్వాళ్లు ముమ్మర ప్రయత్నం ప్రారంభించాడు అందువలన ఓస్వాళ్లు కొందరు సైనికులను పోతి చేశాడు ఒకవైపు యుద్ధ శిక్షణ మరొక వైపు ప్రార్థనా పరిచర్యతో సైనికులను ఉత్తేజితులను చేశాడు ఆ రోజు రాత్రి పునీత కులాంబా ఓస్వాళ్లకు కలలో కనిపించి అభయహస్తం చాపి దీవించాడు ఓస్వాళ్ళు ఆ స్థావరంలో ఒక కయ్య శిలువను నాటించి తన సైనికులను చేరవచ్చి క్రీస్తు వీరులారా మనం చేయబోయేది ధర్మయుద్ధం మన రాజ్యం మనం సాధించుకోవాలి క్రీస్తు కోసం కలిసికట్టుగా పోరాడుదాం మన తరపున క్రీస్తు తన రక్షణ దూతలను పంపి జయం చేకూర్చుతాడు మరుసటి రోజున శత్రురాజైన కాడ్వాలన్ తన పెద్ద సైన్యంతో హెగ్స్గామ్ యుద్ధ రంగాలకు ఓస్వాల్ ఎంత అని చులకన భావంతో వేచ్చేశాడు అశ్రద్ధగా వచ్చుచున్న ఆ సైన్యంను ఓస్వాళ్ళు చిన్న సైన్యం ఆరివీర భయంకరులై సంసిద్ధతతో విరుచుకుపడ్డారు వీరి ధాటికి శత్రు సైనికులు ఎందరో హతమార్చబడగా మిగిలిన వారిని తరిమి కొట్టారు ఇట్లు విజయం సాధించిన ఓస్వాల్ ఉత్తర ఉంబ్రియా రాజ్యంకు రాజైనాడు ఓస్వాల్ రాజు తన రాజ్యంలో దేవాలయాలు మఠాలయాలు విరివిరిగా నిర్మింపజేశాడు స్కాట్లాండ్ దేశం నుండి అనేక మంది ప్రభు సన్యాసులను గురువులను తన రాజ్యంకు రప్పించాడు నిస్వేకు రాజ్యంకు మొదటి క్రైస్తవ రాజైన సినేగిల్స్ యొక్క రాజకుమార్తె సినేబర్గమ్ను ఓస్వాళ్ళు పెండ్లాడాడు సుఖశాంతులతో రాజ్యం ఏలుతున్న ఓస్వాళ్ళుపై చతురురాజు కున్ కుట్ర పన్నారు మర్మియా రాజైన పెండా అనునతడు హఠాత్తుగా ఓస్వాళ్ళు భవనంపై క్రీస్తు క్రీస్తుశకం ఆరు వందల నలభై రెండు ఆగస్ట్ ఐదవ తేదీన రాజును పొట్టనబెట్టుకున్నారు యవన ప్రాయంలో పాలకులలో పాలకునిగా సైనికులలో సైనికునిగా క్రైస్తవులలో క్రైస్తవునిగా ప్రభురాజ్య స్థాపనకై బలిదానమయ్యాడు ఆదర్శ క్రైస్తవ రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు కావున ప్రేమైన సహోదరులారా ఈరోజు మనమంతరము మరొక పునీతుని కూడా కొనియాడుచున్నాము వారి పునీత రోమాన్ గారు వీరు రోమాను వేదసాక్షి రోము సామ్రాజ్య సైన్యంలో రోమాను గారు ఒక సైనిక ఉద్యోగిగా ఉండేవారు ఆ రోజుల్లో రోమ్ రాజ్యాన్ని ఏలుతున్న వలేరియాను చక్రవర్తి వేదహింసలు సాగించాడు అతడు పునీత లారెన్స్ గారి వద్ద క్రీస్తును బోధిస్తూ దాన ధర్మాలతో పేదలను అనాథలను వికలాంగులను ఆదరిస్తున్నందుకు చెరలో బంధించాడు అయితే జైలులో ఉన్న లారెన్స్ గారి వద్ద ఉపదేశం పొందిన కాపలా సైనికుడు రోమాను గారు క్రైస్తవం పట్ల ఆకర్షితులయ్యారు వింత కథలతో వికృత ఆకారాలతో చెప్పబడుతున్న దేవుళ్ళు దేవతలు వారి పిల్లల వంటి పరిపూర్ణత లేని అపవిత్రత కల్పిత దేవుళ్లను దుష్టాత్మలను కొలవజానని క్రీస్తుదే దేవుడని గట్టిగా నమ్మారు దైవం ఈ విషయమంతా రోముపాలకులకు తెలిసి రోమానుగారిని బంధించి వారు ప్రశ్నింపగా రోమానుగారు నిర్భయంగా తాను మతం మారానని క్రైస్తవుడనయ్యానని రక్షణ పొందడం తన జన్మ హక్కు అని సగర్వంగా సాక్ష్యం పలికారు పునీత లారెన్స్ గారి కంటే ఒకరోజు ముందుగానే క్రీస్తు శకం రెండు వందల యాభై ఎనిమిదిలో పునీత రోమాను గారికి మరణశిక్ష విధింపబడి శిరస్సు నరికి వేయింపబడింది అదే రోజున రోమాను దేవాలయ గురువు సెవేరియన్ గారు ఉపడియాకు కాండ్లియా గారు వేదగ్రంథ పాఠకుడు ప్రశాంతి గారిని కూడా వేదసాక్షి మరణంకు చేయబడ్డారని మరో కథనం ద్వారా తెలుస్తుంది కావున ప్రియమైన సోదరి సోదరులారా మనం దేవుణ్ణి నమ్మి వారిపై ఆధారపడినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో దీవిస్తారు కావున సోదరులారా మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదాలు మనకుండాలని కోరుకుందాం ఆమె